హాయ్ దిస్ ఇస్ విజయ్ కేసరి అండ్ వెల్కమ్ టు ఆంధ్ర పాడ్కాస్టర్ వేర్ వి డిస్కస్ క్వశ్చన్స్ పర్స్పెక్టివ్స్ అండ్ పాసిబిలిటీస్ ఫోకస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్ర ఫ్రెండ్స్ జగన్ గారి జగన్ అన్న విద్యా కానుక స్కీమ్ మీద కరప్షన్ అలిగేషన్స్ రేజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఎపిసోడ్లో పెక్యులారిటీ ఏంటి అంటే మనం ఎప్పుడు కూడా ఒక క్యాగ్ రిపోర్ట్స్ లేకపోతే ఒక థర్డ్ పార్టీ రీసెర్చ్ ఏజెన్సీ అలాంటివి స్టడీ చేసి కన్క్లూడ్ చేసిన రిపోర్ట్స్ మీద ఆ ఫైండింగ్స్ నేను ప్రెసెంట్ చేస్తా నేను పాలసీస్ని రివ్యూ చేస్తూ ఉంటాను కానీ ఈ ఎపిసోడ్లో నేను ఏం చేస్తున్నాను అంటే నేను బయాస్డ్ మీడియాగా చూసే ఈనాడు ప్రొడ్యూస్ చేసే కరప్షన్ అలిగేషన్స్ని నేను డిస్కస్ చేస్తున్నా ఫ్రెండ్స్ దీంట్లో ఒక మెరిట్ ఉంది అదేంటో నేను చెప్తాను ఫ్రెండ్స్ బయాస్డ్ మీడియా యూనో ఎవ్ ఏ మీడియా స్టాండ్ వాళ్ళు తీసుకునే రైట్ ఉంది యూనో దట్స్ అఫీషియల్ దట్ వీ టు విల్ హ్యావ్ టు రెస్పెక్ట్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అందరికీ ఉంటుంది సో ఎవరి స్టాండ్ వాళ్ళు తీసుకున్నప్పటికి కూడా ఇది జగన్ గారికి బై డిఫాల్ట్ అగెయిన్స్ట్గా రాసే మీడియా అనుకొని ఈ అలిగేషన్స్ మనం పక్కన పెట్టడం వల్ల మనకు ఒక లాస్ ఉంది అదేంటి అంటే మనం కామన్ పర్సన్స్ పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఏమైనా పాలసీ చేస్తే అందులో ఎక్కడెక్కడ లీకేజెస్ అవుతున్నాయో మనకు తెలియదు ఓకే ఇప్పుడు నేను ట్రెడిషనల్గా చూసే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ లేకపోతే ఈ రీసెర్చ్ పబ్లికేషన్స్ అన్నీ మన స్టేట్ లెవెల్కి వచ్చి అన్ని పాలసీస్ మీద వాళ్ళు పట్టుకోలేరు ఓకే సో మన నా అదొక ఛాలెంజ్ కానీ ఇలాగ బయాస్డ్ మీడియా ప్రజెంట్ చేసే ఫైండింగ్స్ మనం డిస్కస్ చేస్తే మనం ఏదో ఆ ట్రెడిషనల్ బయాస్ను మనం క్యారీ చేసినట్టు మనం ఆ అవుద్ది కానీ నేను ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చాలా క్లియర్గా మీకు ఇది ఈనాడు మీడియా నుంచి ప్రజెంట్ చేసిన అలిగేషన్స్ అని చెప్పగానే ముందు ఇందులో ఆ బయాస్ అనేది అందరి ముందుకు వచ్చేస్తుంది ఓకే సో ఇందులో మెరిట్ ఏంటి విజయ అంటే ఫ్రెండ్స్ పబ్లిక్ పాలసీలో గవర్నమెంట్ చేసిన పబ్లిక్ పాలసీలో ఉన్న లీకేజెస్ బయాస్ట్ మీడియా అయినప్పటికీ కూడా వాళ్ళు హైలైట్ చేస్తారు చూసారా మనం ఆ లీకేజెస్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ బయాస్ట్ మీడియా అయినా ప్రో మీడియా అయినా ఎవరైనా కూడా ఈ పాయింట్స్ అనేవి సబ్జెక్ట్ మ్యాటర్ ఓకే దట్ ఈస్ ద టెక్నికల్ ఆస్పెక్ట్ దట్ వీల్ హ్యావ్ టు అట్లీస్ట్ వాచ్ మనం దాన్ని అతికించుకోవద్దు ఓకే సో సో పాయింట్ ఏంటి అంటే ఈనాడు మీడియా రేస్ చేసిన ఈ కరప్షన్ యాలిగేషన్స్ని మనం కరప్షన్ కరప్షన్ చేశారంట జగన్ గారు లేకపోతే ఇప్పుడు పొద్దున్న సాక్షి వాళ్ళు సిబిఎన్ గారి మీద కూడా ఇలాంటి తోడు ప్రజెంట్ చేశారనుకోండి మనం సిబిఎన్ గారు కరప్షన్ చేస్తున్నారంట అని డిక్లరేటివ్గా కాకుండా ఇదిగో ఈనాడు వాళ్ళు రేస్ చేసిన అలిగేషన్స్ ఏంటో మనం టెక్నికల్ పాయింట్ చూసామనుకోండి మన సబ్జెక్ట్ మ్యాటర్ ఇంప్రూవ్ అయింది మనం పబ్లిక్ పాలసీని అర్థం చేసుకునే డెప్త్ పెరుగుతుంది కానీ మనం వాటిని ఒంటికి పూసుకోకుండా నేను ఇదిగో ఈ మీడియా హౌస్ ప్రజెంట్ చేసింది అని నేను చెప్తున్నాను కాబట్టి ఐ థింక్ వీల్ స్టిల్ హ్యావ్ అవర్ శానిటీ ఇంటాక్ట్ ఓకే ఫ్రెండ్స్ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కామెంట్స్ చెప్పండి సో నేను ఈ వీడియోలో ఏం చేస్తాను అంటే జగన్ గారి విద్యా కానుక స్కీమ్ మీద ఈనాడు మీడియా రేజ్ చేసిన అలిగేషన్స్ ఏంటో మనం టెక్నికల్ పాయింట్స్ చూద్దాం ఓకే నా ఇంకా నా ఇంట్రెస్ట్ ఏంటి అంటే ఈ విద్యా కానుకలో అసలు ఎక్కడెక్కడ కరప్షన్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి జగన్ గారు చేశారా లేదని పక్కన పెడదాం ఆబ్వియస్లీ ఈనాడు నుంచి వస్తుంది కాబట్టి వీ అండర్స్టాండ్ దేర్ పొజిషన్ జగన్ గారు చేశారా లేదని మనం కన్క్లూడ్ చేయలేం ఎందుకంటే ఇది స్టడీ కాదు ఇది కన్క్లూజివ్ కాగ్ రిపోర్ట్ అట్లాంటిది కాదు కాబట్టి అవి అతికించుకోకుండా ఆ టెక్నికాలిటీస్ చూడడం అనేది నా యాక్చువల్ ఇంట్రెస్ట్ ఓకే ఐ దిస్ ఫర్ ఆల్ ద పబ్లిక్ పాలసీస్ రివ్యూస్ యూనో బయట ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ చేసిన నేషనల్ ఏజెన్సీస్ చేసిన ఈవెన్ మీడియా హౌసెస్ వాళ్ళ బయాసస్తో చేసినా మనం అందులోంచి ఆ బయాస్ని క్లియర్గా కాల్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఐ థింక్ వీల్ హ్యావ్ అర్ యునో ఐసోలేషన్ టు అర్ యూనో మెరిట్స్ అండ్ డీమెరిట్స్ పర్స్పెక్టివ్ ఓకే సో విత్ దాట్ లెట్స్ కంటిన్యూ మీరు నాకు కామెంట్స్ చెప్పండి ఈ ఈ అప్రోచ్ ఈ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుందని వీల్ డూ దిస్ ఈవెన్ ఫర్ సాక్షి మీడియా ఓకే సాక్షి వాళ్ళు కూడా క్రిటికల్గా సిబిఎన్ గారు అండ్ అలయన్స్ వాళ్ళు తీసుకునే పాలసీస్ మీద వాళ్ళు ప్రజెంట్ చేసేవి కూడా వీళ్ళు టేక్ ఇట్ ఇన్ ద సేమ్ స్పిరిట్ ఇదిగో సాక్షి వాళ్ళు సీబీఎన్ గారి మీడియాకి అగెయిన్స్ట్ కాబట్టి ఆర్ సీబీఎన్ గారి గవర్నమెంట్కి అగెయిన్స్ట్ కాబట్టి వాళ్ళు ఏమి టెక్నికల్ పాయింట్స్ రేజ్ చేశారు లేదా ఎడ్యుకేషన్ పాలసీ మీద వీళ్ళు క్రిటిసిజం ప్రొడ్యూస్ చేస్తారు కదా అవి కూడా మనం టెక్నికల్ పాయింట్స్ వరకు స్టిక్ ఆన్ అయితే మనకేమి ఈ మస అంటదో అనేది నా పాయింట్ ఏ మీడియా హౌజెస్ ప్రజెంట్ చేసిన ఓకే ఫ్రెండ్స్ ఐ థింక్ ఇఫ్ వీ టేక్ దిస్ పర్స్పెక్టివ్ రైట్ వీ కెన్ వీ కెన్ కీప్ అవర్ శానిటీ ఇంటాక్ట్ విథౌట్ అటాచింగ్ ద బయాసెస్ టు అవర్ అసెస్మెంట్ ఓకే సో ఐ హోప్ యుల్ అప్రిషియేట్ దిస్ బట్ లెట్ మీ నో యోర్ థాట్స్ ఇన్ ద కామెంట్ సో ఐ విల్ ప్రొసీడ్ విత్ యాక్చువల్ టాపిక్ హియర్ జగన్ అన్న విద్యా కానుక మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏంటి అంటే ఒక సిక్స్ ఎలిగేషన్స్ వీళ్ళు రేజ్ చేస్తున్నారు ఫస్ట్ ది ఉన్న ఉన్న స్టూడెంట్ కౌంట్ కన్నా కూడా వీళ్ళు స్టూడెంట్ కౌంట్ని ఇన్ఫ్లేట్ చేసి ఓకే వీళ్ళు దానికి కావాల్సిన ఫండ్స్ని వీళ్ళు లీకేజెస్ కింద వీళ్ళు కరప్షన్ చేశారు అనేది ఫస్ట్ ఎలిగేషన్ ఓకే సమ్వేర్ అరౌండ్ పర్ స్టూడెంట్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ గవర్నమెంట్ ఖర్చు పెడుతుంటే ఈ విద్యా ఒక కిట్ మీద ఇలాగ ఇన్ఫ్లేట్ చేసి చూపించడం వల్ల సమ్వేర్ అరౌండ్ వన్ ఫిఫ్టీ క్రోర్స్ని వీళ్ళు యూనో కరప్షన్ చేశారు అనేది ఫస్ట్ ఎలిగేషన్ రేస్డ్ బై ఈనాడు మీడియా హౌస్ ఓకే నెక్స్ట్ పాత సప్లయర్స్కి ఈసారి టెండర్స్ లేకుండా వర్క్స్ ఇచ్చేసారంట ప్రతిసారి టెండర్స్ని కాల్ అవుట్ చేసి టెండర్స్ ద్వారా కదా ఇవ్వాల్సింది అలాంటిది నామినేషన్ పద్ధతిలోనే డైరెక్ట్గా సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ క్రోర్స్ వర్త్ ఆఫ్ కాంట్రాక్ట్ వర్క్స్ డైరెక్ట్గా ఇచ్చేసారంట అండ్ థర్డ్ది ఏంటి అంటే ఇప్పుడు జగనన్న విద్యా కానుక కిట్స్లో ఉండే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా ఆ ప్రొడక్ట్స్ సంబంధించిన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గిందనుకోండి ప్రైజెస్ తగ్గుతాయి కదా సో ఆ ప్రైజెస్ తగ్గితే కొత్త ప్రైజెస్కి కొనడం గవర్నమెంట్ ఒకవేళ ప్రైజెస్ తగ్గకపోతే పాత ప్రైజ్కే కొనడం అనేది గవర్నమెంట్ అప్రోచ్ యూనో యూజువలీ టు ఆప్టిమైజ్ ద కాస్ట్ ఓకే ఆర్ బడ్జెట్స్ ఫర్ ద గవర్నమెంట్ అలాంటివి చేయకుండా వీళ్ళు ప్రైజెస్ తగ్గినా కూడా పాత ప్రైజెస్కే ఇచ్చి సప్లయర్స్కి బెనిఫిట్ అయ్యేలా చేశారు అనేది థర్డ్ ఎలిగేషన్ ఓకే ఫోర్త్ది స్కూల్ బ్యాగ్స్ ఉంటాయి కదా సమ్వేర్ అరౌండ్ యూనో ఫార్టీ సెవెన్ స్కూల్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ స్కూల్ బ్యాగ్స్ సప్లై చేశారు ఇవన్నీ కూడా త్రీ మంత్స్ టూ టు త్రీ మంత్స్లో చిరిగిపోవడం స్టార్ట్ అయినాయి అంట బికాస్ ఆఫ్ పూర్ క్వాలిటీ దట్స్ ఆల్సో అన్ ఎలిగేషన్ సో ఆ పూర్ క్వాలిటీ వల్ల అన్ని బ్యాగ్స్ చిరిగిపోయినా ఆ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ బ్యాగ్స్ చిరిగిపోయినా కూడా ఓన్లీ సిక్స్ ల్యాక్ బ్యాగ్స్నే రీప్లేస్ చేశారంట దేర్ బై వాళ్ళు ఏం చేశారు అంటే ఆ సప్లయర్ మీద యాక్షన్ ఏమి తీసుకోకుండా వీళ్ళొక ఇన్సులేషన్ క్రియేట్ చేశారు యూనో త్రూ దిస్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అనేది ఒక ఫోర్త్ అలిగేషన్ ఓకే ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ చిరిగిపోయాయి అని మీరు యూనో దట్స్ సమ్ కన్సర్న్ యూనో ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఫార్టీ సెవెన్ ల్యాక్స్ ఇరిగిపోయి ఉంటాయా యూనో దట్ సౌండ్స్ సమ్ కౌంటర్ ఇంటి టూ బట్ దాట్స్ ఎలిగేషన్ ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ది హండ్రెడ్ క్రోర్స్ దాటిన ఏ టెండర్ అయినా కూడా గవర్నమెంట్ టెండర్స్ వాల్యూ హండ్రెడ్ క్రోర్స్ దాటింది ఏదైనా కూడా జుడిషియల్ ప్రివ్యూకి పంపించి అప్పుడు దాన్ని ప్రొసీడ్ చేయించాలంట ఓకే కానీ జగన్ గారి గవర్నమెంట్లో హండ్రెడ్ క్రోర్స్ దాటిన టెండర్స్ని అలా దాటనివ్వకుండా జోనల్ లెవెల్లో స్ప్లిట్ చేసేసి ఆ టెండర్ వాల్యూ తగ్గిపోదు కదా ఎవ్రీ జోన్ తగ్గట్టు స్ప్లిట్ చేస్తే సో అప్పుడు ఈ జ్యుడిషియల్ ప్రివ్యూని వాళ్ళు అవాయిడ్ చేసి దా స్కిప్ చేసి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు అనేది ఒక అలిగేషన్ ఓకే ఫ్రెండ్స్ నాకు అనిపించింది ఏంటి అంటే ఇఫ్ దిస్ ఈజ్ ఇల్లీగల్ రైట్ ఆర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇలాంటివి చేయకూడదు దిస్ ఈజ్ ఇల్లీగల్ అంటే ఇట్ ఈస్ ఇల్లీగల్ వీ కాన్ డు కానీ నా దృష్టిలో ఇది ఎఫిషియన్సీ మెజర్లా అనిపించింది ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ప్రాసెసెస్లో బ్యూరోక్రసీ అవ్వచ్చు రెడ్ టేప్ అవ్వచ్చు యూనో ఒక టచ్ పాయింట్ నుంచి ఒక టచ్ పాయింట్కి వెళ్ళాలి అంటే వినో హౌ గవర్నమెంట్ ఆపరేషన్స్ వర్క్ రైట్ ఎస్పెషలీ యూనో వెన్ దెర్ ఆర్ నో ఇన్సెంటివ్స్ ఫర్ పర్ఫార్మెన్స్ ఇన్ గవర్నమెంట్ సెక్టర్ వినో హౌ పూర్ ద ప్రాసెసెస్ వుడ్ బి ఓకే సో అలాంటి సిచ్యువేషన్లో ఇలాగ స్మార్ట్గా ఇన్ఫాక్ట్ స్కిప్ చేసి ఈ టెండర్స్ని ముందుకు పంపించడం అనేది ఎఫిషియన్సీ మెజర్ లాగా నాకు అనిపిస్తుంది బట్ ఇది కనుక ఇల్లీగల్ అయితే ఇట్ ఈస్ ఇల్లీగల్ సో దిస్ ఇస్ ద ఫిఫ్త్ అలిగేషన్ దట్ దే రైజ్డ్ ఓకే అండ్ సిక్స్త్ అండ్ లాస్ట్ ఏంటి అంటే స్టూడెంట్ కౌంట్ ఇయర్లీ తగ్గుతా వచ్చినా కూడా సిన్స్ ట్వంటీ 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 వన్ ఆ ఇయర్ నుంచి ఇయర్లీ స్టూడెంట్ కౌంట్ తగ్గుతూ వచ్చినా కూడా వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఫైవ్ పర్సెంట్ స్టూడెంట్ కౌంట్ పెరిగినట్టు ఎస్టిమేషన్స్ వేసుకొని ఈ కిట్స్ని ఆర్డర్ చేశారంట కానీ ఓవర్ ఎవ్రీ ఇయర్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఆ స్టూడెంట్ కౌంట్ తగ్గిన దాని ప్రకారం వీళ్ళు ఎస్టిమేషన్స్ పెంచి తెప్పించుకున్నందుకు పాత ఇయర్లో కొన్ని పెండింగ్ కిట్స్ ఉంటాయి కదా మిగిలిపోయిన కిట్స్ ఆ కిట్స్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వాడకుండా ఫ్రెష్గా మళ్ళీ ఆర్డర్స్ పెట్టడం వల్ల వీళ్ళకి ఇన్కర్ అయిన లాస్ ఎక్స్చెకర్ గవర్నమెంట్కి ఇన్కర్ అయిన లాస్ ఈ సమ్వేర్ అరౌండ్ సెవెంటీ క్రోర్స్ ఓకే సో ఫ్రెండ్స్ దీస్ ఆర్ ద ప్రైమరీ ఎలిగేషన్స్ రేస్డ్ బై ఈనాడు మీడియా గ్రూప్ అగేన్స్ట్ జగన్ అన్న విద్యా కానుక స్కీమ్ ఓకే సో ఫ్రెండ్స్ ఈ కన్ నాట్ టేక్ ఏంటి అంటే ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం యూనో అట్ ద ఎండ్ ఆఫ్ ద విజయ్ వాట్ డ్యూ అచీవ్ అంటే ఎడ్యుకేషన్ పాలసీలో ఎస్పెషలీ స్కూల్ సంబంధించిన దాంట్లో ఆ స్కీమ్ డిజైన్ చేస్తే ఇదిగో ఈ స్కీమ్ వల్ల థియరిటికల్ బెనిఫిట్స్ ఏంటోనే మనకు తెలుసు కానీ ఎప్పుడైతే బయాస్ట్ మీడియా నుంచి కూడా ఇలాంటి టెక్నికల్ పాయింట్స్ మనకు వస్తే మనం లెర్నింగ్ చూడండి వీ నౌ నో సిక్స్ అవెన్యూస్ వేర్ ద పబ్లిక్ పాలసీ కెన్ కెన్ గో ఫర్ అ టాస్ ఓకే సప్లయర్స్ మార్ప్రాటెస్ నేను ఇవన్నీ ట్రూ అని నేను చెప్పట్ల ఓకే ఇవన్నీ కూడా నిజమని నేను చెప్పట్లా ఇప్పటికీ నేను ఎలిగేషన్స్ అని చెప్తున్నా ఈవెన్ వాళ్ళు కూడా లానే రేజ్ చేస్తున్నారు ఇది ప్రూవ్ అయినట్టుగా కూడా వాళ్ళు చెప్పలేదు ఓకే సో మన లెర్నింగ్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ పాలసీలో ఎస్పెషల్లీ ఇలాగ ని గవర్నమెంట్ ప్రొవైడ్ చేయడంలో ఎక్కడెక్కడ లీకేజ్ జరుగుతాయి యూనో సప్లయర్స్ ఎలాంటి మాల్ ప్రాక్టీస్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి పూర్ క్వాలిటీ ప్రొవైడ్ చేసినా కూడా ఎలాగ ఇన్సులేషన్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంటాయి గవర్నమెంట్ అథారిటీజే ఆర్ యూనో పొలిటీషియన్స్ వాళ్ళు ఎలాంటి ఫీల్డింగ్ ఇవ్వచ్చు ఓకే ఆర్ యునో టెండర్స్ని ఎట్లా వీళ్ళు యూనో డీటూర్ చేశారు ఓకే ఐ థింక్ దట్స్ అన్ ఎఫిషియన్సీ లీవర్ నా దృష్టిలో బట్ లెట్ అస్ వెయిట్ ఓకే ఫర్ క్లారిటీ ఆన్ దిస్ పాయింట్ సో సో ఫ్రెండ్స్ దిస్ దిస్ ఈజ్ అ ఐ థింక్ దిస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ యునో టేక్అవే ఫర్ మీ యూనో ఐ హోప్ ద సేమ్ విత్ యూ సో ఫ్రెండ్స్ లెట్ మీ నో యో థాట్స్ నేను తీసుకున్న అప్రోచ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ అలిగేషన్స్ మీద మీ కామెంట్ ఏంటో కూడా నాకు చెప్పండి బిలో ద వీడియో ఓకే విత్ దాట్ థ్యాంక్ యూ